నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఈ సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ విజయవంతంగా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇలాగ మా వారికి మా పాపకి గుండె అయితే చేపించేసాము. ఇంకా పర్టికులర్గా మా అబ్బాయికి చేపించాలని ఏం లేదనమాట. మా అబ్బాయి ఇవ్వను అన్నాడు. ఒక క్లాస్మేట్స్ అంతా కమెంట్ చేస్తారంట, అందుకని చెప్పేసి ఇవ్వలేనన్నాడు. ఓకే, ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి దూరం అని చెప్పేసి జీప్ అయితే పట్టుకునేసాము. జీప్ 200 చెప్పారు. లాస్ట్ 150 ఫైనల్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంతకుముందు 300 రూపీస్ టికెట్ అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉండేది, కానీ ఇప్పుడు చాలా రూల్స్ మార్చేయడం వల్ల చాలా దూరం నడవాలి, ఇంక నడచలేమని చెప్పేసి ఇంక ఇలాగైతే జీప్ పట్టుకుని వెళ్ళిపోయాం అనమాట. మేము ఉన్న దగ్గర నుంచి మేము 300 రూపీస్కి టికెట్ పోవడానికే మాకు హాఫ్ అన్ అవర్ పైన పట్టింది జీప్లోనే. ఇంకా నడిస్తే ఇంక 1.5 అవర్ 2 అవర్స్ పట్టు ఉంటుంది. ఇంకా అది రిస్క్ అంతా తీసుకోలేక ఇలాగైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు రూల్స్ చాలా మార్చేశారు. సుప్పదం కానీ సేవా టికెట్ కానీ బుక్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. 1 ఇయర్ లోపు పిల్లలకు కానీ లేకపోతే ఏవైనా మధ్యాహ్నం పూట సేవా టికెట్లు అయితే కొంచెం ఈజీగా దొరుకుతాయి. ఆర్జిత సేవ, వసంతోత్సవం సేవ, బ్రహ్మోత్సవం సేవ, కళ్యాణోత్సవం సేవ, ఈవినింగ్ టైము సహస్ర దీపాలంకరణ సేవ, అవి కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట టికెట్స్. అవి కానీ బుక్ చేసుకుంటే మనకి దర్శనానికి చాలా ఈజీగా టైం తక్కువ పడుతుంది అన్నమాట. 300 రూపీస్ పర్ హెడ్ పడుతుంది ఇప్పుడు. అదే మనకి ఆ టికెట్ కూడా 1000 అవుతుంది, అంతకన్నా ఇదేం తక్కువ కాదనమాట. ఇప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురికి మేము బుక్ చేసుకుంటే 900 అయింది కదా. అదే సేవా టికెట్ బుక్ చేసుకుంటే ఒక ఫ్యామిలీకి 1000 అవుతుంది. ఇప్పుడు పెంచేశారండి, ఇంతకుముందు 200 ఉన్నాయి పర్ హెడ్ ఇప్పుడు అన్నీ పెంచేశారు కాబట్టి ఏమైనా ఒకటి మనకి దర్శనం అయితే ఈజీ అయిపోతుంది. ఇంకా 1 ఇయర్ లోపు పిల్లలు కనుక ఉన్నారనుకోండి, సుప్రదం దర్శనం ద్వారా అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువసేపు వెయిటింగ్ చేసే పని ఉండదు. దానికి వే ఉంటుంది కదా, అది కొంచెం దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఇంకా మేము ఇంతకుముందు అయితే రెగ్యులర్గా సేవా టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అంతా అన్నీ కష్టంగా ఉన్నాయి, రూమ్స్ దొరకడం కష్టంగా ఉన్నాయి, సేవా టికెట్లు అవన్నీ ఏం దొరకట్లేదు. మేము గురువారం రోజు ఈవినింగ్ నైట్ 8 o'clock అయితే బుక్ చేసుకున్నాము దర్శనం టైము. కొంచెం ముందు వెళ్తే వాళ్ళు అలో చేయనిస్తారనమాట. ఆ రోజు గురువారం అవడము నేత్ర దర్శనం వల్ల 5 నుంచి 8 వరకు ఎవ్రీ థర్స్డే 5 to 8 ఈవినింగ్ క్లోజ్ చేస్తారంట, పంపించారంట. ఇంకా అందుకని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, అక్కడ అందరూ కూర్చోండేవాళ్ళు. మేము కూడా వాళ్ళతో పాటు అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ సరే మ్యూజియం ఉంది కదా, మ్యూజియం చూద్దాం అని అనుకుని వెళ్తే అక్కడ అది కూడా క్లోజ్ చేశారు. ఇంకా అందరూ మా అలాగే వచ్చి వెనక్కి తిరిగి పోతూ ఉన్నారు. ఇంకా 2-3 ఫోటోలు తీశాను నేను వాళ్ళకి, వాళ్ళు సరిగా నిలబడలేదు పిల్లలు. ఇంకా నాకు థీమ్ అని చెప్పేసి పిల్లలతో అంటూ ఉన్నాను మా వారిని. అప్పుడే వాళ్ళు గేట్ ఓపెన్ చేశారు, అందరూ పరిగెత్తారు దబ్బదబ్బదబ్బ అని. మా వారు ఫోను పాకెట్లో పెట్టేసుకున్నారు, లేకపోతే ఆ వీడియో కూడా తీసేదాన్ని. ఇలా ఫ్రీ బస్సులు అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి, ఖాళీగా వెళ్తామంది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు మెట్ల దగ్గర వరకు ఆ స్టెప్స్ వరకు వేలాడుతూ పోతూ ఉంటారు. ఏందబ్బా ఇంత ఖాళీగా వెళ్తూ ఉందా అని అనుకున్నాను, ఇదే లాస్ట్ స్టాపింగ్ ఏమో అని మా వారు అన్నారనమాట. ఇంకా వీళ్ళందరూ ఇలాగే మాలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ టీ తాగేసి బిస్కెట్లు అయ్యి పిల్లల కోసం అని చెప్పేసి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఇంకా అక్కడ మొబైల్ అయితే ఇవ్వాలన్నమాట, లాస్ట్ ఒక వీడియో తీసుకుంటానని చెప్పేసి మా వారిని బతి నాడితే సరే తీసుకో అని చెప్పారు. వచ్చిన పని ఏంది, నువ్వు చేసేది ఏంది అని చెప్పేసి మా వారు కోపడుతూ ఉన్నారు. అయినా పర్లేదు, ఒక చిన్న వీడియో తీసుకుంటానంటే సరే పర్మిషన్ ఇచ్చారనమాట. ఇక్కడ మొబైల్ సబ్మిట్ చేసి అక్కడ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మనకి మళ్ళీ వేరే దగ్గర తీసుకోవాలి. ఇంకా అక్కడ ఇచ్చేసి మేము దర్శనానికి వెళ్తే 6:30 నుంచి మాకు 11:30 వరకు అయింది దర్శనము. అక్కడ ఉండిందేమో 1 మినిట్ దేవుడి దగ్గర, కానీ టైం పట్టింది అయితే మాకు అంత టైం అయితే పట్టింది. ఇంతసేపు ఎప్పుడు ఉండింది లేదు, త్వరగానే అయిపోయేది మాకు 3-4 అవర్స్కి ఇంతసేపు పట్టింది. ఇంకా ఉదయం లేచి ఇంకా అన్ని బ్యాగేజ్లన్నీ సర్దేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి రెడీ అయితే అయిపోయాము. కిందకి వెళ్ళేసి రూమ్కి ఇవ్వాలని చెప్పేసి వెళ్ళాము. అక్కడ ఇంతకుముందులా కాదు, అన్ని రూల్స్ మారిపోయాయని చెప్పాను కదా. ఇంతకుముందు అయితే మనము ఆధార్ కార్డు అవి ఇస్తే చాలు, పాన్ కార్డ్ అవి, ఇప్పుడైతే మన ఐ కాంటాక్ట్ అంతా పిక్చర్స్ తీసుకుంటున్నారు. ముందు రోజు మా వారు హెయిర్ ఉన్నింది కదా, గుండు చేయించుకోలేదు కదా, ఈరోజు వెళ్ళి ఆ కీ ఇచ్చేసేస్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు కాదు తీసుకుంది రూము, వేరే వాళ్ళని పిలవండి అన్నారు. కాదండి, గుండు చేయించుకోవడం వల్ల అది సరిగా పట్టుకున్నట్లేదు, మళ్ళీ ఇంకొకసారి కెమెరాలో ఫోటో తీయండి అని చెప్పి 2-3 సార్లు తీస్తే కానీ ఐ కాంటాక్ట్కి సెట్ అవ్వలేదన్నమాట. ఆధార్ కార్డులు చూసేటప్పుడు కూడా వాళ్ళు మన ఫేసుల్ని 4-5 సార్లు గమనిస్తారు. అవి ఎప్పుడో 18-19 సంవత్సరాలు అప్పుడు తీసుకున్న ఐడి కార్డులో ఫోటోలు ఇప్పుడు ఫేసులకి ఎట్లా మ్యాచ్ అవుతాయి, మీరేనా అని అడిగారు వాళ్ళు.
మాకైతే చిన్న కామెడీగా అనిపించలేదు, అదేనండి మేము ఎప్పుడు చిన్నప్పుడు తీసుకున్నాము అవి ఇప్పుడు ఆ ఫేస్లు కాబట్టి అని అన్నాం అన్నమాట. ఇప్పుడు మన ఫేస్లు కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఆధార్ సెంటర్కి వెళ్ళేసి మన ఫేస్ కనుక అప్డేట్ చేయమంటే చేస్తారనమాట. ప్రజెంట్ మన ఫోటో అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకెళ్ళ ఇంకా రిటర్న్ అయితే అయిపోతూ ఉన్నాము. ఇంక రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం వరకే తీసాను వీడియో, మా పాపకి పాపం వామితింగ్ అయిపోయింది, ఘాట్ రోడ్లో రెండు మలుపులు తిరిగిన తర్వాత వామితింగ్ చేసేసుకునింది పాప. అప్పటికి పాప ఏం తినలేదు, జస్ట్ వాటర్ ఒకటి తాగి. నడకదారి నుంచి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట, ఇది దాటిన తర్వాత అక్కడ మేము ప్రతిసారి నడిచి వచ్చినప్పుడు జస్ట్ కరెక్ట్ ప్లేస్లో ఫొటోస్ తీసుకునే వాళ్ళము. అదే చెప్తా ఉన్నాను మా అబ్బాయికి చెప్తూ ఉన్నాను, చిన్నప్పుడు మనం నడిచి వచ్చినప్పుడు అంతే ఇక్కడే తీసుకున్నాం నాన్న అని చెప్పేసి. మా అబ్బాయి పాప పుట్టిన తర్వాత అయితే మేము నడిచి రాలేదు, పెద్ద అయిపోయాడు కదా మా అబ్బాయికి గుర్తులేదు, అందుకనే చెప్తా ఉన్నాను అక్కడే నాన్న తీసుకునింది ఫొటోస్ అని చెప్పేసి. అసలుకి ఎంత చల్లగా ఉన్నిందంటే అంత చల్లగా ఉన్నింది, అది డిసెంబర్ అవడం వల్ల. ఇంక ఇంటికైతే వచ్చేసాము ఈవినింగ్ టైంలో, ఇలా ఉంటుంది సన్సెట్ అనమాట, బాగుంటుంది. మబ్బులు అవన్నీ చూస్తూ ఉంటే అసలు బెంగళూరులో సన్ రైస్ కనిపించదు, సన్సెట్ కనిపించదు. ఇలాగ ఆస్వాదిస్తూ ఉన్నాము, రోడ్డు పక్కనే ఉంటుంది కదా ఇలాగా. ఇక్కడ నుంచి ఏడుకొండల స్వామి నామాలు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఇంకా సన్ అయితే అలా రియల్గా చూసేదానికి చాలా బాగా కనిపించింది. అంతేనండి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, ఉంటా మరి.